మస్తానా అప్ప గారు, నేను అడిగినటువంటి క్వశ్చన్కి సమాధానం చెప్పండి సార్. మొత్తం జనరల్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ప్రేక్షక జనానికి మనకన్నా బాగానే ఎక్కువ తెలుసు. నేను అడిగినటువంటి క్వశ్చన్కి స్పెసిఫిక్గా సమాధానం చెప్పండి. ఏమిటంటే, ఇప్పుడు ఒక పక్క గణనను కేటాయించరు, సొంత గనులు లేకపోయేట్లయితే ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది, మార్కెట్లో ఇతర పోటీని తట్టుకోవడం, ఇతర ప్రైవేట్ కంపెనీల పోటీని తట్టుకోవడం కష్టమవుతుంది. ఒక పక్క బ్యాంకుల నుంచి చాలా అత్యధికమైనటువంటి వడ్డీ రేట్లని ఛార్జ్ చేసేటువంటి పరిస్థితి ఉన్నది, ఓ పక్క బొగ్గు గనులను సొంత బొగ్గు గనులను కేటాయించరు. అంటే ఇన్ని రకాలుగా దాన్ని చంపే ప్రయత్నం చేయడం అనేటువంటిది ఎందుకు జరుగుతున్నది అని అడుగుతున్నాను నేను. ఎవరు కారకులు దానికి? ఇది పూర్తిగా ప్రభుత్వ పాలసీల వల్ల మాత్రమే దీనికి ఇబ్బందులు వచ్చాయనేది. ఏది, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలా, కేంద్ర ప్రభుత్వ పాలసీలా? డిసెంబర్ రాష్ట్ర ప్రభుత్వ పాలసీలా, కేంద్ర ప్రభుత్వ పాలసీలా? కేంద్ర ప్రభుత్వ పాలసీలే. కానీ కేటాయించవలసినటువంటి రాష్ట్రాలు కదా మరి. భారత ప్రభుత్వం గనులను కేటాయించవలసింది రాష్ట్ర ప్రభుత్వాలు కదా. ఇది పూర్తిగా అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇది అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏంటి మరి సవతి తల్లి ప్రేమకు కారణం ఏమిటి? ఎందుకంటే ఎక్కడో ఇందాక మిత్రులు రామచంద్రరావు గారు, నరసింహరావు గారు చెప్పినట్లుగా ఎక్కడో రాయబరేలీలో, ఎక్కడో ఒరిస్సాలో 10 సంవత్సరాలకు పైగా కడుతూనే ఉన్నారు, అక్కడ వాటికి కేటాయిస్తూనే ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ఎన్ఎండిసి దగ్గర ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా వాటికి తరలించారు. ఇక్కడ ఆల్రెడీ చాలా ప్రాఫిట్స్లో వచ్చేటువంటి చాలా లూక్రేటివ్ బిజినెస్గా అనే మిత్రులు చెప్పినట్లుగా ఒక బంగారు గుడ్లు పెట్టేటువంటి బాతులాగా ఉన్నటువంటి దాన్ని తీసుకొని వెళ్ళి, అంటే దీన్ని ప్రైవేట్ పరం చేయాలి అనేటువంటి దుర్మార్గపు ఆలోచన వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏమిటి, ఆ కుతంత్రం ఏమిటి, ఆ దుర్మార్గానికి గల కారణాలు ఏమిటి? అందుకోసం చెప్తున్నారు, ఖచ్చితంగా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దీని నష్టాలు రావడానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పాలసీలు మాత్రమే అని చెప్పి చెప్పడానికి ఏమాత్రం సంకోచించట్లేదు. ఎందుకంటే ఈ మధ్యనే చూసాం, ఒక్క డిసెంబర్ నెలలోనే 2000 కోట్లు టర్న్ ఓవర్ చేస్తే 200 కోట్ల ప్రాఫిట్ వస్తే వెంటనే కేంద్ర షిప్పింగ్ మంత్రి గారు, మరి ఓడర్ రావుల మంత్రి గారు, నితిన్ గడ్కరీ గారు వెంటనే గగ్గోలు పెడుతూ వారు పత్రిక రిలీజ్ చేసేసి సిమెంట్ ధరలు, ఉక్కు ధరలు ఆకాశాన్ని నడుతున్నాయి, దీన్ని వెంటనే తగ్గించాలా, ప్రధానమంత్రి గారు జోక్యం చేస్తారని వారు చెప్తున్నారు. మాకు ఒక సైడ్ రా మెటీరియల్ కాస్ట్లు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి, మేము ప్రతిదీ కూడా కొనాల్సిందే, వాటర్ కొనాలి, ఎలక్ట్రిసిటీ కొనాలి, లేదా రా మెటీరియల్ కొనాలి, ఇవన్నీ కొంటూ కూడా మరి మాకు ఎవరైతే కాంపిటీటర్స్ ఉన్నారో ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ వాటికందరికి గనుల్లో సరే వాళ్ళతో పోటీ పడుతూ మాకు నాణ్యమైన ఉక్కు ఉండడం వల్ల మేము దాదాపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఇబ్బందులు వచ్చినా సరే మరి 2015 వరకు మేము ప్రాఫిట్లోకి వచ్చాం. ఉదూతు వచ్చిన తర్వాత కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది, దాన్ని రికవరీ దాని నుంచి బయటపడి మళ్ళీ వచ్చే టైంకి కేంద్ర ప్రభుత్వం దీనికి ఎప్పటికప్పుడు ఇవాళ కేవలం ఆ రోజు 5000 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెడితే 42000 కోట్ల రూపాయలు మేము రీపే చేయడం జరిగింది, ట్యాక్స్ రూపంలో కానీ డివిడెండ్ రూపంలో కానీ. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు మరి మేము ప్రభుత్వ రంగ సంస్థలు స్వదేశీతో కడతామన్నప్పుడు వీరు ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 7 సంవత్సరాలు. ఓకే ఓకే, మస్తానప్ప గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మస్తానప్ప గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరకు, నేను ఇంకొక నెక్స్ట్ రౌండ్లో వస్తాను. ఇప్పుడు మొత్తం అందరి బాణాలను ఎదుర్కొంటున్నటువంటి బాజీ గారిని ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పవలసిందిగా మీకు సరైన సమయం తీసుకోండి, సూటిగా చెప్పండి, చాలా చెప్పాలి మీరు. మీ మీద మళ్ళీ నేను కూడా దాడి చేస్తాను. తప్పకుండా కృష్ణమోహన్ గారు, నమస్కారం అండి. నమస్కారం. అదేవిధంగా మాట్లాడినటువంటి నరసింహరావు గారు, రామచంద్రరావు గారు, మస్తానప్ప గారు, చూస్తున్న వ్యూయర్స్ అందరు కూడా మీ ద్వారా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ప్లీజ్ సార్, మనం అందరం కూడా రాష్ట్ర అభివృద్ధి కాముకులుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నారు కానీ రాజకీయ పార్టీల హక్కులు అనేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు కృష్ణమోహన్ గారు. ప్రతి విషయంలో వీళ్ళు ముగ్గురిని కూడా మీరు చక్కగా అడిగారు, నన్ను కూడా అడగండి, నేను కూడా నా దగ్గర ఉంటాను. ఖచ్చితంగా అండి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2014లో అండి వచ్చింది. అంత మునుపు వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఏం జరిగిందో నరసింహరావు గారు చెప్పారు. ఇక్కడ కొత్తమైన విషయాలు, మీరు ఇనుప ఖనిజం కోసం తవ్వకాలు మొదలెడితే ఈ చర్చలో అబద్ధ ఖనిజాలు బయటకు వచ్చినటువంటి పరిస్థితులు జరిగినటువంటి వాతావరణం. నేను రామచంద్ర గారు చక్కగా చెప్పినటువంటి విషయం, మీరు కూడా లాస్ట్ ఆప్షన్ లో చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో ఇది నష్టాల పాట పట్టింది. ఒకటి, ఎప్పుడో 2002లోనే దీన్ని బిఐపిఆర్ కి బిఐఎఫ్ఆర్ కి రాసి ఇవ్వడం అయింది, కాయలాపడిన సంస్థ కింద రాసి ఇవ్వడం అయింది. ఈ 2014 నుంచి 2015 వరకు ఒక్క నిమిషం ఆగండి బాజీ గారు, కేవలం 4,850 కోట్ల రూపాయల నష్టానికి దాన్ని బిఐఎఫ్ గారు ఎఫ్ఐఆర్కి రిఫర్ చేశారు, కేవలం చాలా తక్కువ మొత్తం. ఎందుకంటే విశాఖపట్నం, బాజీ గారు మీకు పూర్తి టైం ఇస్తాను, నేను మీకు పూర్తి టైం ఇస్తాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క స్థాయి, దాని పరిధి, దానికి ఉన్నటువంటి ఇన్స్టాల్డ్ కెపాసిటీ వీటన్నింటినీ తీసుకుని ఉంటే 4,800 కోట్లు అనేటువంటిది చాలా తక్కువ మొత్తం.
అంత తక్కువ మొత్తం నష్టాలు వచ్చాయనేటువంటి ఉద్దేశంతో దాన్ని బిఏఎఫ్ఆర్ కి రీకన్స్ట్రక్షన్ దీనికి రిఫర్ చేశారు. సార్ నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను, ప్లీజ్ చెప్పండి. నేను ఉదాహరణ చెప్తాను, దాన్ని బట్టి ఆ రోజు 2002లో ఇచ్చినటువంటి బిఏఎఫ్ఆర్ దాని ప్రకారం ఒక నిమిషం ఐ స్టాండ్ కరెక్టెడ్ చెప్పండి, ఏమైనా ఫిగర్ ఏమైనా పొరపాటు చెప్పానా? మీరు ఫిగర్ చెప్పి కృష్ణమోహన్ గారు ఏం చేయాలంటే బిఎఫ్ఆర్ ఎప్పుడంటే ఈక్విటీలో 50% లాసెస్ పెరిగి దాటితే బిఎఫ్ఆర్ రిఫర్ చేస్తారు, అది సిస్టం. అవునవునవును, కరెక్ట్. అప్పుడు పెట్టుబడి పెట్టినంట 4,890 కోట్లు. ఓకే, అప్పటికి ఏంటంటే స్టార్టింగ్ ని మనం స్టార్టింగ్ లో అది కాకుండా అప్పులు తీసుకొచ్చి కంప్లీట్ చేసాం. ఆ 3 మిలియన్ అప్పుడు పెరుగుతుంది కెపాసిటీ, క్యాపిటల్ అమౌంట్ అనేది. ఓకే, ఎనీవే ఎనీవే విల్ గో విల్ కమ్ టు దట్ డిటైల్ లేటర్. కంపెనీ రిఫర్ చేయాలంటే ఈక్విటీలో 50% కంటే లాస్ పెరిగితే బిఎఫ్ఆర్ రిఫర్ చేస్తాం. డన్ డన్ డన్. ఓకే, థాంక్యూ బాజీ గారు, ప్లీజ్ ప్లీజ్ గో అహెడ్. సార్, మీరు ఇందాక చెప్పినట్లుగానే సొంత గనులు లేకపోవటం, లేకపోతే ఉత్పత్తి వ్యయం పెరిగిపోవటం, అదే విధంగా మెట్రిక్ టన్ కి మనం 5,260 రూపాయల లెక్కను మనం పెట్టి కొనుక్కోవటం ఎన్ఎంఎండిసి ఇచ్చి ఉన్న కారణాలు అయితే, మీరు అనుకున్నట్టుగానే ఇప్పుడు ఈ ఆంధ్రుల హక్కు విశాఖ బుక్ అనుకునే దాంట్లో 19,700 ఎకరాలు దాదాపు 100,000 కోట్ల పైన విలువ చేసేటువంటి భూములు ఉన్నటువంటి ప్రాంతం అయినప్పటికీ 16,500 మంది శాశ్వత ఉద్యోగస్తులు, 17,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నటువంటి వ్యవస్థ అయినప్పటికీ, మనం ఒక ఉత్పత్తి సంబంధించిన ఇప్పుడు ఆయన చెప్పినట్టు ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇట్స్ ట్రూ. ఇవాళ విశాఖ ఉక్కుని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, దాని ఉత్పత్తి పెరగాలి, దానిలో పనిచేసినటువంటి కార్మికుల యొక్క జీవనం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు, వాళ్ళందరూ కూడా బాగుండాలి. అట్ ది సేమ్ టైం దాని యొక్క లాభాల్లో మన ఆంధ్రప్రదేశ్ కి దాన్ని ప్రైడ్ గానే నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ విషయం మనం వెనకాడాల్సిన అవసరం లేదు. నేను రాజకీయాలు మాట్లాడేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. ఇప్పటిదాకా ప్యానెల్ లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరు రాజకీయాలు మాట్లాడలే, ఆ పదం కూడా రాలే, చెప్పండి. కానీ ఉంది ఇక్కడ, ఎందుకంటే మీరు పెద్దలు, మీరు అడిగారు ఏమండి అసలు ఖనిజాలే లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మరి కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఎట కడదాం అనుకున్నారండి అంటే, ఆ కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా సెయిల్ వాళ్ళు అంత మునుపు విభజన చట్టంలో ఇచ్చాం కాబట్టి ఆ కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏమన్నా ఉద్యమం చూడమంటే ఫీజిబిలిటీ లేదని అంటే ఏదో రకంగా చేయమనంటే వాటర్ లేకపోయినా, కరెంట్ లేకపోయినా, అక్కడ ఉన్నటువంటి మైనింగ్ సరిపోయేటువంటి పరిస్థితి లేకపోయినా 12,000 కోట్ల రూపాయలు అయిందంటే నేను కడతానన్నటువంటి ఆనాటి పెద్ద మనిషి సీఎం ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక మనం ఆలోచన తీసుకోవాలి పరిగణలోకి. ఇవాళ ఆయన మీద ఆరోపణలు చేయడం కోసం నేను చెప్పట్లేదండి.